రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే ఉద్యమం రోజురోజుకి ఊపందుకుంటుంది, ఉధృతంగా మారుతుంది. అయితే దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు కూడా ఒక అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ప్రవాసాంధ్రులు ఎక్కడికక్కడ అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దు, విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడానికి వీలు లేదు, ముందుగా చెప్పినట్టుగానే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేశారు. ఒక అడుగు ముందుకు వేసి ప్రవాసాంధ్రులందరూ కలిసి రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. నేరుగా అమరావతి రాజధానికి సంబంధించి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి, అంటే ప్రధానంగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా నుంచి, అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాకు చెందిన కొంతమంది ప్రవాసాంధ్రులు ఒక లేఖ రాశారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద రాష్ట్రపతికి ఒక లేఖ రాసి అక్కడికి పంపించారు. ఆ లేఖ కొన్ని ప్రతులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా పంపించడం జరిగింది. అయితే ప్రవాసాంధ్రులు ఏదో లేఖ రాశారంటే తూతూ మంత్రంగా రాసి పడేశారు అనుకోవడానికి వీల్లేదు. చాలా పక్కాగా ఆ లేఖలో చాలా ఇంపార్టెంట్, అంటే మొత్తం 4 పేజీల లేఖ పంపించారు. ఆ లేఖలో అన్నింటినీ, అంటే ఇప్పటిదాకా మొత్తం అమరావతి అసలు ఎలా ఎంపిక చేశారు, ఇప్పటిదాకా ఎంతవరకు అభివృద్ధి జరిగింది, అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత ఉంది, అమరావతి నిర్మాణాల కోసం రాజధానికి రైతులు ఎలాంటి త్యాగాలు చేశారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి రాజధానికి సంబంధించి, వాటి కారణంగా జరిగే అనర్థాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా వివరంగా సవివరంగా రాసి జగన్ చర్యల ద్వారా రాష్ట్ర పైన ఏ దిశగా వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇదే గనక జరిగితే ఎన్నెన్ని ఇబ్బందులు వస్తాయి, జగన్ నిర్ణయాలతో రాజధాని రైతుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాజధాని అంటే అమరావతి రైతుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలా అన్నింటినీ కూడా వివరంగా రాస్తూ మొత్తం ఆ లేఖలో పొందుపరిచి దాన్ని పంపడం జరిగింది మొత్తం ఆ ఏరియాకు సంబంధించిన ప్రవాసాంధ్రులందరూ కూడా. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించడం వల్ల జరిగే నష్టాల మీద ఒక విశ్లేషణతో కూడిన ఈ లేఖ ఇప్పటికే రాష్ట్రపతికి అయితే చేరింది. అయితే జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యల వల్ల ఏపీ నుంచి ఆర్థిక సంస్థలు, అలాగే కాంట్రాక్ట్ సంస్థలు ఎలా వెనక్కి వెళ్ళిపోయాయి అనే వైనాన్ని కూడా చాలా క్లియర్గా లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జారీ చేసిన అమరావతి బాండ్ల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆ లేఖలో ప్రశ్నించారు. మొత్తంగా అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే జరిగే నష్టాలను వివరిస్తూ ప్రవాసాంధ్రులు రాసిన ఈ లేఖ మీద ఇప్పుడు కేంద్రం ఏమైనా స్పందిస్తుందా, ఒకవేళ కేంద్రం నిజంగా స్పందిస్తే దీని మీద ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాబట్టి రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే దాన్ని కేంద్రం ఏమైనా ఒక సలహా ఇస్తుందా, దీని లేదంటే ఆదేశాలు జారీ చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒకవేళ రాజధానికి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయం తీసుకొని అమరావతి నుంచి రాజధాని తరలించొద్దు, అన్నీ అక్కడే ఉంచండి అని చెప్తే ప్రభుత్వం వినేందుకు సిద్ధంగా ఉందా, అసలు అలా చెప్పే అధికారం కేంద్రంకు ఉందా, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు మనం విన్నాం ఇది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం, ఇందులో ఎవరు వేలు పెట్టేందుకు వీలు ఉండదు అని. మరి నిజంగా అదే జరుగుద్దా, లేదంటే ఈ ప్రవాసాంధ్రుల లేఖ వెనక కూడా ఎవరైనా ఒక పార్టీ రాజకీయంగా వెనకుండి ఈ లేఖను రాయించింది, ఇలాంటి ఒక కొత్త రాజకీయ లేఖలకు సంబంధించి కొత్త కుట్రలకు తెరతీసింది అనే యాంగిల్లోనే వైసీపీ నుంచి ఏమన్నా సమాధానాలు వస్తాయా ఏంటి, మొత్తం మీద రాష్ట్రపతికి అందిన ఈ లేఖ ద్వారా కేంద్రం నుంచి లేదంటే రాష్ట్రపతి నుంచి ఎలాంటి సానుకూల స్పందన వస్తుంది, అసలు ఎలాంటి స్పందన వస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తం మీద అమెరికాకు చెందిన కొంతమంది ప్రవాసాంధ్రులు ఒక అడుగు ముందుకు వేసి రాజధానికి అమరావతికి సంబంధించి ఒక లేఖ అయితే విడుదల చేశారు. మరి దీనికి సంబంధించి ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.